హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నుంచి వర్షిత్ వచ్చేసి మార్నింగ్ ట్యూషన్కి వెళ్తున్నాడు. ఈరోజు స్టార్ట్ కదా. వాటర్ బాటిల్ ఉంచుకున్నానా? ఏ వాటర్ బాటిల్ లేవన్నా? నీళ్ళు కాదు. నీళ్ళు చల్లగైతే ఆడ అయితే ఏమైతుంది? తాగు. ఇలాగే తిందాక లేసాడు. 6:30 అవుతుంది టైం. లేచినావు? లేచి మిసలు తా ఉన్నావు కదా నాకు పక్కన. ఫ్యాన్ పని చేయబోలే, అవి చలి పెడుతుంది. వస్తాడు ఇక కొద్దిసేపు అయినాక. ఫ్యాన్ పని చేయాలవ్వా, చల్లగుంది. పోనాను మెల్లగా. స్లిప్పర్స్ ఏమనాలి నీకు కూడా. తెమ్మనా? చెప్తే తెమ్మంటది ఇలా. సరే తెమ్మంటావు, ఇబ్బంది అవుతుంది కదా. బాగానే జాగ్రత్త, నిద్రపోకు. ఫస్ట్ టైం కదా. మమ్మీ ఇంకా ఏం చేసలేదు. ఈ డ్రెస్లో ఉంది ఇంకా వర్షిత్ వచ్చేసి. ఆగు ఒట్టే, ఏమైంది? ఏది నీ బ్రష్ ఏది నాన్న? పింక్. పింకా? ఏరా బయట ఏమైంది బంగారు? ఇట్రా మీది కాదు, మీది కాదు. ఇట్రా సూర్యోదయం ఇప్పుడే అవుతుంది. లభ్యతను తీసుకొచ్చి ఇక్కడ ఉంచడానికే ఇంకా బస్సు రాలే. వెయిటింగ్ బస్ కోసం సూర్యుడు నానే ఉదయిస్తుండు. దండం పెట్టుకోవాలి అట్లా ఉదయించేటప్పుడు. ఆగు.
సో లవిత్ వెళ్ళిపోయాడు, పెద్ద పని వచ్చింది నాకు, ఇప్పుడు ఇంకా మిగతా పనులు చేసుకోవాలి ఇంటికి. నాకు నైటీ అసలు కంఫర్ట్గా లేదు ఈరోజు, మంచిగా అనిపిస్తలేదు నైటీ వేసుకుని వస్తే. ఇక్కడ నుంచి నైటీలు వేసుకోవద్దు, హాఫ్ నైట్ వేసుకోవాలి. ఇంటికి మళ్ళీ రిటర్న్, వర్షత్ ట్యూషన్కి వెళ్ళాడు, వర్షత్ కూడా వేసుకోవడం వచ్చు. లవిత్ని ఇంకా బస్ ఎక్కిచ్చి వచ్చాను ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ టైల్స్ ఊడుస్తూ ఉన్నాను. మా టైల్స్లోకి వెళ్ళి మట్టి రావడం చాలా కష్టమవుతుంది అండి, ఎందుకంటే ఇట్లా లోపలికి ఉంటాయి కదా, ఇందులోకి వెళ్ళి ఊడవడం నాకు దాదాపు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఇంకా వచ్చిన కాంచి ఈ పని చేస్తూ ఉన్నాను. నేను ఊడ్చేసరికి వర్షిత్ కూడా వచ్చేసాడు ట్యూషన్ నుంచి. మార్నింగ్ వెళ్ళాడండి 6కి, ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతున్నట్టుంది. వర్షిత్ వచ్చేసాడు, ఇంకా ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాడు. నేను వచ్చేసి బెడ్ క్లీన్ చేసుకుందామనేసి బెడ్ అంతా కూడా సర్దుతున్నాను అండి. ముందుగా ఫస్ట్ పిల్లోస్ తీస్తాను, తర్వాత వచ్చేసి చెద్దర్లు తీస్తాను. నా గొంతు కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్, నా హెల్త్ కూడా బాగాలేదు, అందుకోసం మీకు వాయిస్ వేరేగా రావచ్చు. ఎవరు కూడా దయచేసి తప్పుగా అనుకోకండి. అసలు ఏమైంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు వ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు హడావిల్లో పెట్టలేదు అండి, ఇప్పుడు పెడుతున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా పూజ చేసుకున్నాను అండి, ఇలా సింపుల్గా. ఇంకా మా దగ్గర వచ్చేసి ఈ మధ్యలో శంఖుపూలు దొరుకుతూ ఉన్నాయి మా ఇంటి పక్క ఆంటీ వాళ్ళ ఇంట్లో, అందుకోసం తీసుకొచ్చుకొని ఇంకా పూజ చేస్తూ ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా డైలీ దీపం పెట్టుకోవడం మాత్రం. అందుకోసం డైలీ దీపం పెట్టుకోవడానికి మార్నింగే పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి ఈ మధ్యలో. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి ఐబ్రోస్ ఫేషియల్ అలాగే ఇంకా హ్యాండ్స్ కూడా ఈ చేపించుకుంటున్నానండి. ఐడియా రావట్లేదు నాకు మాట్లాడేటప్పుడు, ఇప్పటిదాకా గుర్తుంది, ఇప్పుడే గుర్తులేదు, ఎందుకంటే నేను రెగ్యులర్గా చేపించుకోను కాబట్టి నాకు ఇవన్నీ గుర్తుండవు ఫ్రెండ్స్. ఇంకా నేను ఈరోజు వచ్చేసి ఫ్రూట్ ఫేషియల్ చేయించుకుంటున్నాను, అలాగే ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి హనీది చేయించుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలండి రిజల్ట్. నాకు కొంచెం ఎగ్జైటీగా ఉంది, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత చేపించుకుంటున్నాను. మా పెళ్ళప్పుడు ఇవన్నీ చేపించుకున్నాను, మళ్ళీ ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు చేపించుకుంటున్నాను. ఇది మా అల్లుని 21st డే ఉందని చేపించుకుంటున్నాను. ఇంకా నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తుంది అండి చేపించుకుంటే బాగుండు, ఫేస్ నీట్గా అవుతుంది అనేసి నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తుంది, అందుకే ఇంత లేట్గా చేపించుకుంటున్నాను. ఇంకా నా మా పొట్టం 21st డే కూడా ఇందులో కలిసి వచ్చింది నాకు. చూడాలి ఫేస్ నీట్గా అవుతుందా లేదా అనేది, ఎందుకంటే నేను ఎప్పుడూ చేపించుకోలేదు అండి. మధ్యలో ఫేస్ పెళ్ళప్పుడు చేపించుకున్నాను, మంచిగా అనిపించింది నాకు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు చేపించుకోవడం వెరైటీగా అనిపిస్తుంది నాకైతే. కానీ చాలామంది అక్క కొత్తగా ట్రై చేయండి, కొత్తదనం కోరుకోండి అనేసి చెప్తున్నారు కదా, అందుకే మీరు అనుకున్నట్టే మీరు ఆశించినట్టే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను, కొత్తదనం కోరుకోవాలి అనేసి. ఇంకా ఇది ఫస్ట్ ప్రయత్నం అండి నాది. వర్షిత్కి ఈరోజు స్కూల్ లేదు, ఇప్పటిదాకా మేమిద్దరం బౌళ్ళు క్లీనింగ్ చేసామండి, ఇంకా సగం ఉన్నాయి. నిన్న ఇవ్వలే ఫుల్ బౌళ్ళు ఉన్నాయండి, చాలా అంటే చాలా పడ్డాయి. నిన్న షాపింగ్కి వచ్చేసరికి టైం అయిపోయింది, అందుకోసం ఈరోజు ఇంకా సగం క్లీన్ చేసాము. ఆమె వస్తున్నానని చెప్పింది, అందుకే ఇంకా మిగతా సగం తర్వాత సాయంత్రం క్లీన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. ఫేస్ వాష్ చేసుకోకపోయినా పర్లేదు, వాళ్ళు వచ్చేసి మనకు క్లీనింగ్ చేస్తారు కదా. ఎలా ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మీకు ఎవ్రీథింగ్ నేను వీడియోలో చూపిస్తాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి ఎవ్వరు కూడా నన్ను. ఈ 21st డేకి అవసరం అది అని అనుకోకండి. నేను ఎప్పటి నుంచి చేపించుకోవాలనుకుంటున్నాను, 21st డే ఉన్నా లేకున్నా చేపించుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను అండి. కాకపోతే ఇది కలిసి వచ్చింది నాకు, కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేనే. అంటే నా ఫేస్ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఒక ఫోటో తీసుకుందాం, తర్వాత ఎలా ఉంటుందో నాకు కూడా తెలియాలి కదా, అందుకోసం నేను ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాను. ఇది సక్సెస్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. దేనికి ఇంతగానో ఎందుకు అక్క అనేసి అనుకోవచ్చు, కాకపోతే అందరికీ వేరు అండి, నాకైతే వేరు. అందరికీ రొటీన్గా ఉంటుంది కానీ నాకు రొటీన్గా ఉండదు నిజంగా చెప్పాలి అంటే. అందుకోసం నేను మీ అందరు బ్లెస్సింగ్స్ అడుగుతున్నాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇంకా ఫేషియల్ చేస్తుంది కదా అనేసి నేను ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోలేదు అన్నట్టు చెవులకి, ఇట్లానే వదిలేశాను. ఏం
ఫస్ట్ వచ్చేసి ఐబ్రోస్ తీశారు అండి, తర్వాత హ్యాండ్స్కి ఉన్న హెయిర్ తీసేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి నేను ఇందులో చాక్లెట్ పెట్టించుకున్నాను అండి, నాకు తను అదే చెప్పింది. ఇంకా నేను పెళ్ళప్పుడు చేపించుకున్నానండి ఇవన్నీ కూడా, ఐబ్రోస్, ఫేషియల్, తర్వాత హ్యాండ్స్కి ఇలా చేపించుకోవడం. పెళ్ళప్పుడు చేపించుకున్నానంటే మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చేపించుకుంటున్నాను. మా పెళ్ళై 10 ఇయర్స్ గడిచిపోయింది అండి, కానీ ఎందుకో తెలియదు చేపించుకోవాలి అనేసి అనిపించింది. ఇంకా ఈ సిస్టర్ వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఉంటుంది అండి, బ్యూటీ పార్లర్, అందుకే ఈ సిస్టర్నే ఇంటికి రమ్మన్నాను. తను ఇంటికి వచ్చి నాకు మొత్తం అన్నీ చేసింది అండి, ఎందుకంటే పార్లర్లో అయితే ఎప్పుడు మంది వస్తూ ఉంటారు, నాకు కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది, అంటే మంచిగా అనిపించదు అన్నట్టు ఎవరైనా వస్తే. అందుకోసం ఇంటికే పిలిపించుకున్నానండి. చాలామంది నా సబ్స్క్రైబర్స్ కొంచెం కొత్తగా ట్రై చేయండి అక్క, ఎప్పుడు చూసినా పాత చింతకాయ పచ్చల్లాగా ఉండొద్దు, కొత్తగా అందరూ ట్రై చేస్తున్నారు కదా, మీరు ట్రై చేయడంలో ఏం తప్పుంది అనేసి చాలామంది చెప్పారు నాతో కమెంట్స్లో. అందుకే కొంచెం కొత్తగా ట్రై చేద్దామనేసి ఇట్లా ఫస్ట్ ఫేషియల్ చేయించుకున్నాను అండి ఈరోజు, కంప్లీట్ ఫేషియల్. ఇది వచ్చేసి ఇంకా నార్మల్ ఫేషియల్ అండి, మరి ఎక్కువ కాస్ట్ది కాదు, మరి ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా నేను చేపించుకోలేను అండి, నాకు అంత పెట్టాలంటే కూడా అస్సలు మనసు రాదు, కానీ చూద్దామనేసి ట్రై చేశాను అండి. ఇంకా 10 ఇయర్స్ తర్వాత ఇట్లా ట్రై చేస్తాననేసి నేను కూడా అనుకోలేదు. నేను ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్న రెమెడీసే ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తాను. కానీ ఈ మధ్యలో చెప్పాను కదా అండి, నా ఫేస్ని అస్సలు పట్టించుకోకపోవడం ఇబ్బంది అయిపోతుంది నాకు, పిల్లల స్కూల్ వల్ల కూడా హడావిడి ఉంది అండి. అందుకోసం ఒకసారి ఇలా ట్రై చేసి చూసి నచ్చితే మళ్ళీ తర్వాత కూడా ట్రై చేయాలి అనేసి నాకు అనిపించింది. ఇట్లా 1 మంత్కి ఒకసారి చేపించుకుంటే ఫేస్ నీట్గా అవుతుంది, తర్వాత హ్యాండ్స్ కూడా ట్యాన్ పోతుంది అనేసి చెప్పింది. కానీ హ్యాండ్స్కి అయితే ట్యాన్ చాలా వరకు పోయింది అండి, ఎందుకంటే 10 ఇయర్స్ చేయించుకున్నాక తర్వాత ఎవరికైనా అలానే ఉంటుంది కదండి, అందుకే రెగ్యులర్గా చేపించుకుంటే ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి అనిపించింది. ఇంకా ఇక మీదటి నుంచి అయినా అప్పుడప్పుడు నా కోసం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి అనేసి నాకు అనిపించింది. ఇంకా ఇట్లా చేపించుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఫస్ట్ క్లీనింగ్ చేశారు, తర్వాత స్క్రబ్బింగ్ చేశారు, తర్వాత వచ్చేసి ఇంకా ఏం చేస్తారో చూడండి మీరే. నేను అప్పుడప్పుడు ఫేస్కి ఏదో ఒకటి అప్లై చేసేదాన్ని, కానీ ఈ మధ్యలో ఏంటో పనితీరక అస్సలు ఏమీ పెట్టుకోవడం లేదు, దానివల్ల ఫేస్ జిడ్డుగా అయిపోయింది, తర్వాత పింపుల్ మార్క్స్ కూడా ఎక్కువ అయిపోయాయి అనేసి ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. మనం ఫేస్ నీట్గా ఉంటేనే మనకు మిర్రర్లో చూసుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా అండి, అందుకోసం నాకు ఇట్లా ట్రై చేయాలి అనేసి అనిపించింది. ఇంకా తర్వాత నాకు స్ట్రీమింగ్ చేపిస్తున్నారండి, అంటే ఆవిరి పట్టిస్తున్నారు ఫేస్కి. అలాగే నేను నెక్ కూడా స్క్రబ్బింగ్ చేపించుకున్నాను, ఎందుకంటే నాకు నెక్ దగ్గర వచ్చేసి బాగా నల్లగా ఉంటుందండి, గోల్డ్ వేసుకుంటాను కదా పుస్తెల తాడు, అక్కడ అయితే అటు ఇటు బాగా నల్లగా ఉంటుంది, నాకు గోల్డ్ పడదనుకుంటా, అందుకే నల్లగా అయిపోయింది. ఇంకా ఇట్లా స్క్రబ్బింగ్ చేపించుకుంటేనన్నా చేంజ్ అవుతుందో లేదో చూడాలి ఫ్రెండ్స్, కొంచెం కొత్తగా ఉంటుంది కదా అనేసి ఇట్లా ట్రై చేశాను. దీన్ని మీరందరూ యాక్సెప్ట్ చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఫేషియల్లో ఎట్లాంటి ఫేషియల్లు బాగుంటాయి, అసలు ఎట్లా చేపించుకుంటే ఫేస్ నీట్గా ఉంటుంది, పింపుల్ మార్క్స్ కూడా కనబడకుండా ఉంటాయి అనేది మీకు తెలిస్తే నాతో కమెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నాకు ఫేషియల్ క్రీమ్ పెట్టేసింది అండి. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా చూడాలి నా ఫేస్ కొంచెమైనా చేంజ్ అయిందో లేదో అనేసి. కానీ నాకే చాలా వెరైటీగా అనిపించింది అండి, అంటే ఫేషియల్ చేయకముందు స్కిన్ వచ్చేసి వేరేగా అనిపించింది ఫేస్,
అంటే నిన్న ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను అన్నట్టు. ఇంకా ఫేషియల్ చేయించుకున్న తర్వాత వేరేగా అనిపించింది అండి ఫేస్ నాకు. చాలా అంటే చాలా రిజల్ట్ తెలిసింది. ఇంకా తిను నాకు చాలా రోజుల నుంచి తెలుసు అండి ఈ సిస్టర్ వచ్చేసి, అందుకే ఇంకా ఈమె దగ్గర చేపించుకోవాలి అనేసి ఫిక్స్ అయ్యాను. తను వచ్చేసి చాలా మందికి చేస్తుంది అండి. ఇంకా తనకు ఇది చాలా తక్కువ అనుకుంటా, చాలా హైయెస్ట్ కాస్ట్లో కూడా చేస్తుంది అండి. ఇంకా పార్లర్లకి వస్తూ ఉంటారు చాలా మంది పార్లర్కి, తర్వాత ఇంకా మేకప్ చేస్తుంది అని. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది ఫేషియల్ చేపించుకోవడం, తర్వాత హ్యాండ్స్కి చేపించుకోవడం, ఐబ్రోస్ చేపించుకోవడం, మూడు కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను లవితిని తీసుకురావడానికి వెళ్తున్నాను, టైం అయిందండి. అందుకోసం ఇప్పుడు రోడ్ పైకి వెళ్ళాలి నేను, అక్కడ నుంచి లవితిని తీసుకొని రావాలి. ఫేస్ నీట్గా అయిందా లేదా అనేది మీకు 2 డేస్ తర్వాత తెలుస్తుంది అనుకుంటా. ఇప్పటి మట్టుకైతే నీట్గానే కనిపిస్తుంది అండి, చూసారా? నా స్కిన్ ఇలానే ఉంటుంది. నేను పెళ్ళప్పుడు చేపించుకున్నానంటే మళ్ళీ ఇప్పుడు చేపించుకున్నాడు, కొంచెం ఇది వేరేగా అనిపిస్తుంది. చాలా నీట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది హ్యాండ్స్, సరే? నాది చాలా స్మూత్గా ఉంటుందండి స్కిన్, అందుకే ఇట్లా హెయిర్స్ హెయిర్ తీసేటప్పుడు కొద్దిగా ర్యాషెస్ వచ్చినట్టు అయినాయి అన్నట్టు. ఇంకా ఫేస్ అయితే నీట్గా అయిందండి. ఫేస్కి నెక్కి చేపించుకున్నాను నేను, నెక్ కూడా కొంచెం నీట్గా అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను లవితిని తీసుకురావడానికి వెళ్తాను, 2 డేస్లో చూడండి ఫేస్. ఫ్రెండ్స్ ఫేస్ నీట్గా అయిందా లేదా అనేది మీరే చెప్పండి, ఓకేనా? ఇంకా ఇట్లా చేపించుకుంది ఏంటి రమ్యక్కనే అని అనుకోకండి ఫ్రెండ్స్. నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఫేస్, అందుకే. హ్యాండ్స్ కూడా నీట్గా అయినట్టు అనిపిస్తుందండి ఇట్లా చేపించుకునేసరికి, చూసారా? బాయ్, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఏంటిదే ఏంటిదే ఏది? స్పోర్ట్స్కి అవి వేసుకోపోదు, ఇవి వేసుకోవాలి. అవి ఉండాలి, అవి పోదులు, వంద పాలు అట్లా అయితే. అవితో నీ బ్లాక్ వేయాలి, వైట్ కాదు. ఏ చూడు, ఇంకా లవితిని స్కూల్ నుంచి తీసుకొచ్చానండి. నా ఫేషియల్ అయిపోయేంత వరకు లవిత్ స్కూల్ టైం కూడా అయింది. ఇంకా ఫేషియల్ అయిపోయిన తర్వాత రోడ్డుపైకి వెళ్ళి లవితని తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత స్నానం చేపించాను. లవిత్కి వచ్చేసి ఇప్పుడు ట్యూషన్ టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ట్యూషన్లో దింపేసి రావాలి అండి. ఇంకా ఫేషియల్ చేపించుకున్న రోజు ఫేస్కి సోప్ పెట్టద్దు, క్రీమ్ పెట్టద్దు అనేసి చెప్పారు. ఇంకా నాకు ఈ విషయం ముందే తెలుసు అండి, అందుకే ఏం పెట్టలేదు. ఇంకా లవిత్కి అన్నం తినిపించి ట్యూషన్లో దింపేసి వచ్చాను. తర్వాత వచ్చేసి బట్టలు అండి మరత పెట్టానండి. ఇవి వచ్చేసి 2-3 డేస్ బట్టలు ఫ్రెండ్స్, అందుకే ఎక్కువగా అయ్యాయి. ఇంకా కొన్ని నా డ్రెస్సులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మరత పెట్టేటివి, అవి కూడా మరత పెట్టాలి. ఇంకా నాకు డైలీ ఇంట్లో ఎట్లాంటి పనులు ఉంటాయి అనేది మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, అందుకే నాకు టైం అస్సలు తీరడం లేదన్నట్టు. ఇంకా నా ఫేస్ని పట్టించుకోవడానికి, అందుకే అప్పుడప్పుడైనా టైం దొరికినప్పుడు ఇట్లా చేస్తే బాగుండు అనేసి నాకు అనిపించింది. మా వారు వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ తెలుస్తుందా లేదా అనేది చూడాలి నా ఫేస్లో, మా వారు చెప్తారు. మా వారికి ఇట్లాంటి తొందరగా ఐడియా వస్తుంది అండి. నాకైతే ఏమీ తొందరగా అనిపించదు ఏదైనా కూడా, కానీ నాకు కొంచెం మంచిగానే అనిపించింది అండి ఫేషియల్ చేపించుకున్న తర్వాత. ఫేస్ అంతా కూడా కూల్గా అనిపించింది. ఇంకా ఇక మీదటి నుంచి నా పాత అలవాట్లు కొన్ని కొన్ని మార్చుకోవాలి అనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏవేవి మార్చుకుంటే బాగుంటుంది అనేది కూడా మీరు కమెంట్స్లో, నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళైతే చెప్పండి, నా దగ్గర ఏమేమి మార్చుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత లవ్వితో అన్నం తినేసి పడుకుంటా అనేసి చెప్పాడు, అందుకోసం అండి. ఇంకా ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను, అందుకే పిల్లలు తొందర తొందరగా తిన్నారు. మా వాటర్ ఫిల్టర్ కూడా ఇంకా మళ్ళీ రిపేర్కి వచ్చింది అండి. దీన్ని సర్వీసింగ్ చేయించాక చాలా రోజులు అవుతుంది, వాళ్ళు రాలేదు ఫ్రెండ్స్,
అందుకే ఇంకా లేట్ అయింది, నెక్స్ట్ డే వస్తామన్నారు. మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అన్నం తింటా ఉన్నాము ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది నాతో కమెంట్స్లో చెప్పండి. నాకు కొన్ని ఫేషియల్ గురించి తెలియవు కాబట్టి కరెక్ట్గా చెప్పలేదు అండి. ఇంకా నైట్ పడుకునే ముందు స్కిన్ బూస్టర్ తీసుకుంటున్నానండి, ఎందుకు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. స్కిన్ బూస్టర్ వల్ల చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అండి, మీరే కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.